అయితే మనకు ఈ అనుకున్నాం అసలు ఎట్లుంటారో సర్పంచ్ లాంటి ఎట్లుంటారో అసలు వాళ్ళతోటి కూడా ఎట్లా బిహేవియర్ ఇంతకు ముందు ఎప్పుడు కూడా ప్రజలు ఏదో ఒకటి వేలెత్తి చూపుతుండే కానీ వాళ్ళు ఒక ఫ్రెండ్లీగా మనతోటి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మనకు నుండి మన గ్రామ పంచాయతీలకు గౌరవంగా సార్ గారికి మరియు మన ఏఈ గారు శ్రీధర్ గారికి అదే మనం గ్రామం వెళ్ళగానే మొట్టమొదటి గ్రామాలన్నీ పరిశుభ్రంగా వాళ్ళు మీరు ఇచ్చినటువంటి సహాయ సహకారాలు మీ వార్డు మెంబర్లు ఉప సర్పంచ్లు మీ బాడీ మీ గ్రామ ప్రముఖులు అందరూ కలిసి ఉంటారు. మీరు ఇప్పుడు ఈరోజు దిగిపోయే ముందు రేపు దిగిపోయే ముందు మీరు పూర్తిగా సాటిస్ఫై తో దిగిపోతారు. ఎవరేమనుకున్నా ఇక ఉంటాయి మాటలు అనేది ఒక్కొక్క కార్యదర్శి ఉండడం జరిగింది. ఆ ఉన్నా కూడా మీరు ఏం చేసారంటే గ్రామ పంచాయతీ సర్పంచులు మీరు ఊర్లో ఉంటారు మా కార్యదర్శులు అందరూ మీరు అనేది అవడంగా మనకు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వచ్చి మన మండలానికి కూడా పేరు తీసుకొచ్చి దీంట్లో భాగంగా ఆ విధంగా ఉత్తమ గ్రామ పంచాయతీలో తీసుకుని వచ్చి మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ను తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎవరైనా ఒకరు వచ్చి మాట్లాడాలనుకోవాలి సెక్రటరీ గారు. ఇలాంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నాం ఒకసారి మనం అట్లనే మాకు జేపీఎస్ రెగ్యులరైజేషన్ కూడా వాళ్ళు మాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. We'll be right back.
సేవ చేసినందుకు, మరి సేవనే కాదు సేవలన్న మీ అంత గట్టిగా సేవ చేసినందుకు ఇంకేమని చేయాలనుకుంటున్నా. ఎందుకంటే మీరు చేసినంత సేవలు ఎన్నడూ మర్చిపోకుండా, మీరు రేపు కాలం ముగుస్తుంది కానీ నాకైతే ముగిసినట్టు అనిపిస్తలేదు. ఇప్పుడు సన్మానం చేస్తామే తప్ప రేపటి నుంచి మీ కాలం ముగిసినట్టు నాకైతే అనిపిస్తలేదు. ఫోన్ రాగానే ఆ లింగంకు ఫోన్ చేయాలి, గుల్లపల్లికి సర్పంచ్కు అనే వేస్తారు తప్ప మీరు కాలం ముగిసిపోయింది అనేది అచ్చేటట్టు లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి అందరం కలిసిమెలిసి పార్టీలు వేరైనా మరి సెక్రటరీలు అందరితో కలిసిమెలిసి పనిచేసుకొని ఎక్కడ కూడా ఇంతవరకు కూడా బిల్లులు ఎవరి కూడా ఈ పలానూర్ల ఆపు పలానూర్ల ఇయ్యకు అనే మాట ఎక్కడ రాలేదు. సర్పంచులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా సెక్రటరీలు కూడా మీకు బిల్లును ఇచ్చింది కాబట్టి, ఎంపీలు రాసింది కాబట్టి, మన ఏఈ గారు కూడా మనకు మంచి ఉండి ఎంపీలు రాసింది కాబట్టి మంచి అంటే ఈ 2019 నుంచి 2024 వరకు ఇది ఎప్పుడు కూడా ఎల్లకాలం జ్ఞాపకం ఉండే సర్పంచులు అంటే మీరే అని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీరు చేసింది మరి మహిళా సోదరులు ఉన్నా కానీ వెనుకాల ఉండి వాళ్ళ భర్తలు కానీ వాళ్ళ కొడుకులు కానీ ఎవరైనా సరే ఏ ఆఫీసర్ వచ్చినా ఎవరు వచ్చినా తప్పుకొని రాత్రి 10 గంటలకు కానీ ప్రొద్దున 6 గంటలకు నీళ్ళు రాకుంటే సర్పంచ్కి ఫోన్ చేస్తారు, అవునా కదా? ఇవన్నీ తట్టుకొని కూడా మీరు ఇప్పటి వరకు 5 సంవత్సరాలు పూర్తి చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ నేను పాదాభివందనలు చేస్తున్నాను. నేడు మన డిచ్చుపల్లి మండల సర్పంచుల పదవీకాలం ముగింపు సందర్భంగా మన మండల ఎంపీపీ గారు మరి ఎంపీడీఓ గారు మన డిచ్చుపల్లి మండల సర్పంచులందరికీ సన్మాన కార్యక్రమం పెట్టినందుకు ఈరోజు ఘనంగా సన్మానించి మండల డిచ్చుపల్లి మండల ఎంపీపీ తరఫున ఎంపీడీఓ గారి తరఫున అందరు సర్పంచులను ఘనంగా సన్మానించినందుకు ముందుగా వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా ఇన్ని రోజులు మా 5 సంవత్సరాల పదవీ కాలంలో మాకు అన్ని విధాల సహకరించినటువంటి ఎంపీపీ గారికి, రిచ్చుపండ మండల ఎంపీపీ గద్దెభూమన్న గారికి, జెడ్పీటీసీ ఇందిరా లక్ష్మీనరసయ్య గారికి, ఎంపీడీఓ గోపీసారి గారికి, ఎంపీఓ శ్రీనివాస్ సార్ గారికి, అలాగే మా సెక్రటరీలకు కంప్యూటర్ ఆపరేటర్లు అందరికీ మా సర్పంచుల తరఫున సర్పంచుల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇక ముందు కూడా రాబోయే ముందు కూడా అలాగే మా వాళ్ళకు కూడా సహకరించాలని సెక్రటరీ